హలో అండి నేను మీ సింధుని వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హ్యాపీ హోమ్ ఇవాళ వీడియోలో నేను బియ్య పిండితో ఉక్కిరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూ చెప్తాను అండ్ అలాగే ఈ స్వీట్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇప్పుడు ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఉక్కిరి ఉక్కిరి కోసం ఒక కప్పు రైస్ రైస్ ఫ్లోర్ని తీసుకోండి బియ్య పిండిని అలాగే కొ బెల్లం కొంచెం ఏలకల పొడి అలాగే కొన్ని జీడిపప్పు పలుకలండి ఇప్పుడు ఒక బౌల్లో రైస్ ఫ్లోర్ని బెల్లంని బాగా పొడి కొట్టుకొని వేసుకోండి అది కూడా మన స్వీట్నెస్కి తగ్గట్టు మనకు తీయగా కావాలనుకుంటే తీయగా కొంచెం పర్వాలేదు మినిమమ్ స్వీట్ అయినా పర్వాలేదు అనుకుంటే అది మీ స్వీట్ మీ ఇష్టం అండి ఆ తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసి తగినన్ని వాటర్ పోసి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి అనేది కలిపి పెట్టుకోండి ఉంటలు అనేటివి లేకుండా బెల్లం మొత్తం కంప్లీట్గా కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇందులోనే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేయండి ఆ తర్వాత ఒక స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఏదైనా వేసుకోవచ్చండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఉక్కిరనేది ఆ తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం బాగా కలిపి పెట్టుకున్నాం కదా అది ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసి ఆ తర్వాత ఇందులో యాడ్ చేసేయండి సిమ్లో పెట్టుకోండి పిండి ఇందులో యాడ్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి బాగా తిప్పి ఇందులో వేసేసేయండి మీడియం ఫ్లేమ్ మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి ఈ పిండి మిశ్రమం అంతా కొంచెం బాగా గట్టిపడుతుంది ఆ గట్టిపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి మీకు వీడియోలో క్లియర్గా క తెలుస్తుంది నేను చూపిస్తాను చూడండి కొంచెం కొంచెంగా పడుతూ ఉంటుంది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అడుగు పట్టేస్తుంది మీకు అడుగు అంట అడుగు పట్టేస్తూ ఉంది అనుకుంటే కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా గట్టిగా అయిపోతూ ఉంటుంది జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి ఉక్కిరి అనేది కరెక్ట్గా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు అయిపోతుందండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపో అయిపోయే స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ టైంలో ఒక మంచి స్వీట్ అనేది మనకి రెడీ అవుతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనము ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకుందాము మంటని సిమ్లో అడ్జస్ట్ చేసుకోండి లేదంటే మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉక్కిరి అనేది కొంచెం కుక్ అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి మీకు ఒకసారి మధ్య మధ్యలో కలిపిన తర్వాత పట్టు చూడండి ఇట్లా చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఈజీగా కొంచెం రఫ్గా ఉన్నట్లయితే ఉడకలేదు అని అర్థము సాఫ్ట్గా ఉంటే ఉడకపోయినట్టు ఇదైతే ఉడికిపోయిందండి అంతే అండి ఎంతో రుచికరమైన ఉక్కిరి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్